ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి, అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఒక సర్వే సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైన అంశాలు నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నాను ఈ వీడియోలో. ఇందులో ఏంటంటే ప్రధానంగా కోస్టల్ బెల్ట్, అంటే కోస్టల్ బెల్ట్ అంటే మనందరికీ తెలుసు విజయవాడ, గుంటూరు ప్రధానంగా ఈ జిల్లాలను మనం కోస్తా ప్రాంతాలుగా అనుకుంటాం, తర్వాత ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే కమ్మ కాపు ఈ రెండు సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయనుకుంటున్న నేపథ్యంలో ఆ రెండు సామాజిక వర్గాలు సహజంగానే తెలుగుదేశం జనసేన ఈ ఆ కూటమికి కూటమి వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక సంస్థ క్విక్ సర్వేను ఒకటి నిర్వహించింది. అందులో తేలింది ఏమిటంటే కోస్తా ప్రాంతంలో మేల్ అంటే పురుష ఓటర్స్లో మేల్ జెంట్స్లో ఆల్మోస్ట్ 46% దాకా జగన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది చాలా కీలకమైన అంశంగా మనం భావించాలి. ఎందుకంటే కోస్తా ప్రాంతం 2019లో కూడా జగన్ పార్టీని ఆదరించింది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపే కోస్తా ప్రాంతం కూడా ఉంది. సరే ఇప్పుడు ఈసారి ఎన్నికల్లో కూడా ఇప్పుడు జరిగిన సర్వేలో కూడా 46% మేల్ అంటే జెంట్స్లో ఇటువైపు అంటే జగన్ వైపు మొగ్గు కనిపిస్తోంది. అలాగే మహిళల విషయానికి వస్తే దాదాపు 65% దాకా మొగ్గు కనిపిస్తుంది ఎటువైపు అధికార పార్టీ వైపు అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు కనిపిస్తున్నట్టు ఆ సంస్థ అంచనా వేస్తోంది. సో ఇక్కడ అట్లాగే ఎస్సీల్లో అట్లాగే ఎస్టీ బీసీల్లో మనం ఒకసారి చూస్తే షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఓటర్స్లో కనీసం అంటే వాళ్ళకంటే అంటే ప్రతి కాన్ఫరెన్స్లో కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా దాదాపు 15 నుంచి 20 వేల వరకు లీడ్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు వచ్చే అవకాశం ఉన్నట్టు ఆ సర్వే సంస్థ తెలియజేస్తుంది. అలాగే బీసీ విషయానికి వస్తే సరే కొంత స్ప్లిట్ కనిపిస్తున్నప్పటికీ మినిమం 5,000 to 6,000 లీడ్ అంటే ఆధిక్యం మళ్ళీ జగన్ వైపే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అంటే వైసీపీకి 55% ఓవరాల్గా ఒక ర్యాండమ్ కనిపిస్తూ ఉంటే 45% టీడీపీ ప్లస్ జనసేన ఈ కూటమికి ప్రజల్లో మొగ్గు కనిపిస్తుంది అంటే ప్రజాదరణ కనిపిస్తుంది. అలాగే మీకు ముస్లిమ్స్ కానీ రెడ్లు రెడ్డి సామాజిక వర్గం ఇందులో వైసీపీ ఆధిక్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉన్నట్టుగా కూడా సర్వే సంస్థ అంచనా వేస్తుంది. అయితే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే ఈ రెండు జిల్లాలపైనే ఈ రెండు పార్టీల కూటమి బాగా ఆశలు పెట్టుకుంది. ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఆ జిల్లాల్లో ఉన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో తప్పనిసరిగా తమకు ఎక్కువ సీట్స్ వస్తాయన్న అంచనాల్లో వాళ్ళు ఉన్నారు. ఈ రెండు ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 34 కాన్స్టిట్యూన్స్ ఉన్న సంగతి మనందరికీ తెలుసు. సో మెజారిటీ సీట్స్ తమకు వస్తాయని ఆ కూటమి అంచనా వేసుకుంటోంది. కానీ నిజానికి అంటే గ్రౌండ్ రియాలిటీ చూస్తే డిఫరెంట్గా కనిపిస్తుంది. అది కొన్ని చోట్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70-80 వేలు అంటే 60 నుంచి 70 వేల ఓట్లు ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించి ఉన్నాయనుకుందాం ఒక కాన్స్టిట్యూన్స్లో, ఒక XYZ కాన్స్టిట్యూన్స్లో. సో అక్కడ ఆబ్వియస్లీ టీడీపీ ప్లస్ జనసేన కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించే అవకాశం లేకపోలేదు. అయితే ఓవరాల్గా గమనిస్తే అంటే రెండు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఎంత అంటే కొంత అంటే జగన్ పార్టీని గట్టిగా బలంగా ఢీకొనే అవకాశం ఉన్న జిల్లాల్లో అంటే ప్రతిపక్ష కూటమి టీడీపీ జనసేన కూటమి బలంగా ఢీకొంటుంది అని అనుకునే జిల్లాల్లో ఈ రెండు ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. ఇది మొత్తంగా ఓవరాల్గా మనకున్న అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 175 కాన్స్టిట్యూన్సీలలో ఈ 34 కాన్స్టిట్యూన్సీస్లో మనకు ఆ రకమైన ఒక ప్రత్యేక పరిస్థితి కనిపిస్తున్నట్టు ఆ సర్వే సంస్థ తెలియజేసింది. ఇక మనం రాయలసీమకు వెళ్దాం.
రాయలసీమలో పరిస్థితి ఏంటంటే ఆల్మోస్ట్ దాదాపు 65-70% దాకా వైసీపీ లీడ్లో ఉంది స్టిల్. అంటే వైసీపీ పట్ల ప్రజాదరణ ఉంది, ఎక్కడ తగ్గిన దాఖలాలు లేవు. రాయలసీమ విషయానికి వస్తే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ ఈ 4 జిల్లాల్లో, సో ఈ 4 జిల్లాల్లో కూడా కొంత ఎగువ మధ్య తరగతి అండ్ కొంత ఎలైట్ పీపుల్ లేదంటే ఇంకొంత వివిధ రకాలుగా జగన్ పట్ల అసంతృప్తి పెంచుకున్న సెక్షన్స్, కొన్ని సెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి సహజంగానే ఆ సెక్షన్స్ వైసీపీ వైపు ఓటు వేసే అవకాశం లేకపోవచ్చు. కానీ పేద ప్రజలు, బలహీన వర్గాలు, అట్టడుగున ఉన్న వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న సెక్షన్స్ అన్నీ కూడా అవుట్రైట్గా జగన్ వైపునే ఉన్నట్టుగా ఆ సర్వే తెలియజేసింది. అయితే ఇక్కడ మన రాయలసీమ ప్రాంతానికి వస్తే ప్రధానంగా మనకు కనిపించేవి 2 సెక్షన్స్, అంటే డామినెంట్గా అని అనకపోయినా కూడా కన్సిడరబుల్ అంటే సైజబుల్ ఉండే ఓటు బ్యాంక్స్ ఏంటంటే మైనారిటీస్, అట్లాగే రెడ్లు. సో రెడ్డి ఓటు బ్యాంక్ చెక్కు చెదరలేదని ఆ సర్వే సంస్థ తెలియజేస్తోంది. మైనారిటీస్ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారు, వాళ్ళు తెలుగుదేశం అండ్ జనసేన వైపు చూసే అవకాశాలు లేవు. కనుక టీడీపీ జనసేన కూటమికి ఎటొచ్చి రాయలసీమలో ఇంతకుముందు అంటే లాస్ట్ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మనం గ్రేటర్ రాయలసీమ అంటాం. గ్రేటర్ రాయలసీమ అంటే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ ప్లస్ నెల్లూరు, ప్రకాశం వీటన్నిటి కలిపి గ్రేటర్ రాయలసీమ అంటాం మనం సాధారణంగా. అందులో 74 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 74 అసెంబ్లీ సెగ్మెంట్స్లో అంటే ఈ పాకెట్లో 7 మాత్రమే టీడీపీ గెలిచింది. సరే ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం ఏంటంటే కొంత ఎక్కువగా వాళ్ళు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఆ సర్వే సంస్థ తెలియజేసింది. అంటే దాదాపు అరౌండ్ 18-20 దాకా కూడా ఛాన్స్ ఉందని చెప్తోంది. అంటే మనకి ఇక్కడ చూడాల్సింది ఏమిటి, ఇప్పుడు 55 కాన్స్టిట్యున్సీస్ ఏమో రాయలసీమలో ఉన్నాయి, రిమైనింగ్ 74 మిగతావి ప్రకాశం నెల్లూరుకు సంబంధించినాయి. సో టోటల్గా గ్రేటర్ రాయలసీమ అని మనం అనుకుంటున్న ఏదైతే పరిధి ఉందో ఆ పరిధిలో లాస్ట్ టైం అంటే నెల్లూరు, ప్రకాశం ప్లస్ ఆ రాయలసీమ సెగ్మెంట్స్ అన్నీ కలిపితే వచ్చిన ఓట్లు, వచ్చిన సీట్స్ తెలుగుదేశం పార్టీకి 7 మాత్రమే. సో ఇప్పుడు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని వెళుతున్న నేపథ్యంలో ఆ కూటమి కొంత కొన్ని కాన్స్టిట్యూన్సీస్ పైన ప్రభావం చూపే అవకాశం ఉంది లేదని ఆ సర్వే సంస్థ తెలియజేయడం లేదు. కానీ లాస్ట్ టైం 2019లో 7 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అయితే ఈసారి ఒక 18-20 వరకు వెళ్ళి అక్కడ అకౌంట్ ఆగే అవకాశం ఉందన్నట్టుగా ఆ సంస్థ తెలియజేసింది. సో ఇప్పుడు మనం ఉత్తరాంధ్ర ఒకసారి చూడాలి. సో ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఏంటంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో 15 అట్లాగే విజయనగరంలో 9, శ్రీకాకుళంలో 10 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇందులో లాస్ట్ టైం 2019లో విజయనగరం మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసి పారేసిన సంగతి మనకు తెలుసు. కడప, కర్నూలు, విజయనగరం, నెల్లూరు ఈ 4 జిల్లాలు స్వీప్ చేసి పారేసింది. ఈసారి అటువంటి పరిస్థితి లేకపోవచ్చు. ఆ సర్వే సంస్థ కూడా వైసీపీ 1-2 జిల్లాలు స్వీప్ చేసే పరిస్థితి ఉన్నట్టుగా చెప్పడం లేదు. కానీ ఆధిక్యం మాత్రం ఎక్కడ కూడా టీడీపీ జనసేన కంటే తగ్గినట్టుగా మాత్రం కనిపించడం లేదని ఆ సర్వే సంస్థ చెబుతోంది. ఈవెన్ ఉత్తరాంధ్రలో కూడా మీకు అంటే ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా ఆ సర్వే సంస్థ చెబుతోంది. కొన్ని కాన్స్టిట్యూన్సీలలో ఫైట్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ టైం 2019 రిజల్ట్స్ ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో 4 అట్లాగే శ్రీకాకుళంలో 2 స్థానాలు మాత్రం టీడీపీ గెలుచుకుంది. సో ఈసారి టీడీపీ జనసేన కూటమి కట్టిన కారణంగా ఉత్తరాంధ్రలో కూడా కొన్ని నియోజకవర్గాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున కొంత ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా ఒక ర్యాండమ్గా ప్రభావం చూపే అవకాశం ఉంది. అంటే ఎటు వచ్చినా కూడా మనం గమనించాల్సి ఏంటంటే ఆల్మోస్ట్ మనకు ఆంధ్రప్రదేశ్లో పవర్లోకి రావడానికి అంటే అధికారంలోకి రావడానికి ఏ పార్టీకైనా కూడా 88 మ్యాజిక్ ఫిగర్.
సో వై నాట్ 175 అని జగన్ గారు ఒక నినాదాన్ని అందించారు. సరే 175 అనేది బహుశా అసాధ్యం. ఇక అధికారంలోకి రావడానికి సంబంధించిన ఇంతకుముందు చెప్పారు, కోస్తా, అట్లాగే ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్, ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇవన్నీ ఆలోచి మనం చూస్తే కూడా ఆల్మోస్ట్ 55కి పైగా, అంటే 55 to 60 వరకు పక్కాగా కనిపిస్తున్నాయి. అంటే 55 to 60 or 65 దాకా కూడా ఎవరికి తెలు వైసీపీకి కనిపిస్తున్నాయి. సింగిల్గా పోటీ చేస్తున్న వైసీపీకి గెలిచే స్థానాలుగా మనకు కనిపిస్తుంది నెంబర్ 55 to 70 దాకా కనిపిస్తుంది. సో ఇక మిగతాయి కావాల్సింది ఏంటంటే ఒక 20 సరిపోతుంది అధికారులకు రావడానికి. బట్ ప్రతి జిల్లాలో కూడా, అంటే మీకు కృష్ణా, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ ఆర్ అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా తమకు ఎక్కడైతే ఆధిక్యం రాదు అనుకున్న చోట కూడా ఒకవేళ జిల్లాకు ఒక, అంటే ఉమ్మడి జిల్లాల గురించి ఆలోచిస్తే ఒక్కొక్క జిల్లాలో 4-5 చొప్పున వచ్చినా కూడా ఆటోమేటిక్గా గ్యారంటీగా 110 to 125 వరకు వైసీపీ ఆధిక్యాన్ని సాధించే ఛాన్సెస్ ఉన్నాయని ఆ సర్వే సంస్థ చెబుతోంది. సో అధికారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి లభించే అవకాశం ఉన్నట్టు స్థూలంగా ఆ సంస్థ తెలియజేసింది. థ్యాంక్ యూ.